అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కంది సాగులో పూత దశలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి అనేది ముత్యం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ సాగులో మనకు పూత దశలో సరైన యజమాన పద్ధతులను కనుక మనము పాటించకపోతే చాలా అధిక శాతంలో నష్టపోవడం జరుగుతుంది ఈ సాగులో మనకు ఈ పూత దశలో ఉన్నప్పుడే మనకు ఎక్కువ శాతంలో పురుగు సమస్య అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది అంటే లద్దె పురుగు సమస్య కానీ కాయతొలుచు పురుగు సమస్య కానీ ఇలాంటి పురుగుల సమస్య అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది కాబట్టి వీటి యొక్క నివారణ కోసము కొరాజిన్ లేదా ఆంపిలిగో లేదా క్లోరో లేదా ఎమా మెక్టిన్ బెంజోయేట్ శాతం ఇలాంటి మందులను పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ పురుగు సమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మనకు ఈ సాగులో ఈ పూత దశలో ఉన్నప్పుడే ఈ లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ కాయతొలుచు పురుగు కానీ ఇలాంటి పురుగుల యొక్క అభివృద్ధి అనేది పూత దశ నుండే వాటి యొక్క ప్రారంభం అనేది అవుతుంది అయితే ఈ పూత దశలో ఉన్నప్పుడు వాటి యొక్క ఉనికిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ కాయ అయ్యే సమయానికి వీటి యొక్క ఉనికిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ మందులను పిచికారి చేసుకున్నట్లయితే వాటిని మనము ఇప్పుడే కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ సాగులో మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు వాటరు అనేది కొంచెం ఎక్కువ శాతంలో అవసరమవుతుంది కాబట్టి ఒక నెల రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లైన వాటరు అనేది కట్టుకుంటూ ఉండాలి భూమిలో సరైన తేమ శాతం కనుక లేకపోతే ఈ పూత అనేది మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి మనము సరైన యజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను